హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు మనం మంచి ప్లేయర్స్ని తక్కువ అమౌంట్కి ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నా సరే, కొంతమంది బెస్ట్ ప్లేయర్స్ వెళ్ళారు కొన్ని టీమ్స్కి, కానీ ఒక మంచిగా పర్ఫామ్ చేయగల బౌలర్ లేదా బ్యాట్స్మెన్ లేదా ఆల్రౌండర్ టీమ్స్లోకి వెళ్ళారనమాట కొంతమంది తక్కువ ప్రైస్కి. సో వాళ్ళెవరో నలుగురు ఉన్నారు, చూద్దాం. ఒకవేళ నేను చెప్పిన నలుగురు కాకుండా మీ దృష్టిలో ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోయిన్ అలీ, సిఎస్కే. కొంతమంది సిఎస్కే ఫ్యాన్స్కి అయితే మోయిన్ అలీ టీంలోకి రావడం పెద్దగా ఇష్టం లేనట్టు కనిపిస్తోంది, అంటే కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. కానీ మోయిన్ అలీ కోసం ఎస్ఆర్హెచ్ కూడా పోటీ పడింది, కానీ 7 crores వరకు వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఏం చేయలేకపోయారు. మోయిన్ అలీ చాలా వర్త్ ఉన్న ప్లేయర్, సో ఖచ్చితంగా పర్ఫామ్ చేయగల ప్లేయర్. అది కూడా చెన్నై పిచ్చెస్ పైన స్లో పిచ్చెస్ కాబట్టి ఒక స్పిన్నర్గా చాలా వాల్యూ ఉంటాడు టీంలో. సో చూద్దాం మరి, 7 crores చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో కూడా అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బ్యాటింగ్లో 18 balls 43 runs చేశాడు టెస్ట్ పిచ్ పైన. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ టీంలో చాలా మంది బెస్ట్ ఆల్రౌండర్స్ ఉన్నారు, వాళ్ళకు తోడుగా మోయిన్ అలీ కూడా టీంలోకి చేరాడు. ఇక నెక్స్ట్ జిమ్మీ నిషామ్. ముంబై ఇండియన్స్ కేవలం 50 lakhs కొనుగోలు చేసింది, చాలా మంచి ప్లేయర్ అతను. అయితే కొన్ని సీజన్స్లో ఎవరైనా సరే ఫెయిల్ అవుతూ ఉంటారు, కానీ ప్రస్తుతం ముంబై ఇండియన్స్కి చాలా బెస్ట్ ఆప్షన్ కూడా అవుతాను. ఎందుకంటే ట్రెంట్ బౌల్ట్ మరియు జస్ప్రీత్ బుమ్రా పేస్ భారాన్ని మోస్తారు. ఇక ఆ తర్వాత పోలార్డ్ ఉన్నాడు, క్వింటన్ డీకాక్ ఉన్నాడు, వీళ్ళ రూపంలో ముగ్గురు అయిపోతారనమాట, ట్రెంట్ బోల్ట్, కిరణ్ పోలార్డ్ మరియు క్వింటన్ డీకాక్. ఇక ఉన్న ప్లేస్ ఖచ్చితంగా జిమ్మీ నిషామ్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ప్లేయింగ్ ఎలెవెన్లో ఇతను వచ్చాడంటే. ఒకవేళ ఇతను టీంలోకి వచ్చాడంటే ప్లేయింగ్ ఎలెవెన్లో మాత్రం బౌలింగ్లో కూడా టీం స్ట్రాంగ్ అవుతుంది. ఇక అంతేకాకుండా నాథన్ కౌల్డర్నర్ని మళ్ళీ తీసుకుంది కాబట్టి అతన్ని కూడా యూస్ చేయొచ్చు. సో బ్యాకప్గా ఒక ఆల్రౌండర్ని తీసుకోవడం చాలా బెస్ట్ థింగ్ అనిపిస్తుంది, అది కూడా 50 lakhs. ఇక నెక్స్ట్ షకీబుల్ హసన్, చాలా వర్త్ ఉన్న ప్లేయర్. ఎన్నో ఏళ్ళుగా ఐపీఎల్ ఆడుతున్నాడు, గత కొన్ని సంవత్సరాలుగా ఐసీసీ బ్యాన్ ద్వారా క్రికెట్ ఆడలేదు, కానీ ఇతను ద బెస్ట్ ఆల్రౌండర్ ఇప్పటికి కూడా. ఇంతకుముందు కోల్కతా నైట్ రైడర్స్లో కూడా ఆడాడు. ఖచ్చితంగా 3.2 crores ఇతను వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం మరియు చాలా బెస్ట్ విషయం కేకేఆర్కి. ప్రజెంట్ వాళ్ళకి ఇది ఒక మంచి సైన్ అని చెప్పాలి, ఎందుకంటే ఆండ్రీ రస్సెల్ ఆల్రెడీ ఒక మంచి ఆల్రౌండర్గా ఉన్నాడు. సో అతనికి తోడుగా షకీబుల్ హసన్ వస్తే మాత్రం స్పిన్ భారాన్ని మోస్తాడు, అలాగే ఫినిషింగ్ డిపార్ట్మెంట్ని కూడా కొంచెం చూసుకోగలుగుతాను. ఇక ఆ తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాల్సింది స్టీవ్ స్మిత్ గురించి. స్టీవ్ స్మిత్ కేవలం 2.2 crores ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్ళాడు. మనం ఆల్రెడీ స్టీవ్ స్మిత్ని టార్గెట్ చేసే ప్లేయర్స్ వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్ని మొదటగా చెప్పాం, ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఆ ప్లేస్లో స్టీవ్ స్మిత్ లాంటి బ్యాట్స్మెన్ కావాలి. మనం చెప్పాం ఆల్రెడీ అజింక్య రహానే అప్పుడప్పుడు ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి ఆ ప్లేస్ని స్టీవ్ స్మిత్ను ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుందని. సో అదే జరిగింది, ఖచ్చితంగా స్టీవ్ స్మిత్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడనిపిస్తోంది. బాగా ఆడగల ప్లేయర్, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయగలడు. సో తక్కువ ప్రైస్కి ద బెస్ట్ ప్లేయర్ని ఢిల్లీ క్యాపిటల్స్ కొట్టేసిందని చెప్పాలి. ఇక ఇవే కాకుండా మీకు తెలిసిన ప్లేయర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి ప్లేయర్, తక్కువ ప్రైస్కి వెళ్ళిన ప్లేయర్స్ ఉంటే చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.